అబ్బబ్బా నీ సినిమా పిచ్చి మరీ ఎక్కువవుతుంది ఒరై నీవు జ్యోతిని అడిగిన సినిమాకల్లా తీసుకెళ్ళి మరీ పాడు చేస్తున్నావురా అని కసిరేవాడు అప్పుడప్పుడు ఆ పుస్తకాలు అన్నీ ఇస్తున్నావు ఇంకా బొత్తిగా నాతో మాట్లాడడమే మానేసింది అనేవాడు నవ్వుతూ కంప్లైంట్ చేస్తున్నట్టు అలా నాలుగైదు సార్లు అన్నాక జ్యోతి మురారి వెళ్లాక ఓ రోజు విరుచుకుపడింది అమ్మ పెట్టదు అడుక్కు తిననీదు అన్నట్టు మీరు తీసుకెళ్లరు పుస్తకాలు కొనలేరు అతను తీసుకెళ్తుంటే మీకేం నష్టం రోజంతా ఇంట్లో ఏడుస్తాను పుస్తకాలైన లేకుండా కాలక్షేపం ఎలా అవుతుందనుకుంటారు దయమంది ఎంత ఫ్రెండయితే మాత్రం అలా మొహమాటం లేకుండా సినిమా సినిమా అని నీవు వాడొచ్చేసరికి గెంతనం ఏమిటి అసహ్యంగా సినిమా కోసం మొహం వాచినట్లు పదిసార్లు వల్లిస్తావు వాడేమన్నా అనుకుంటాడని కూడా తట్టదా నీకు సుబ్బారావు కాస్త కోపంగా అన్నాడు జ్యోతికి ఒళ్ళు మండింది అతనేమన్నా అనుకునేరకమైతే రకమైతే మనింటికీ రానేరాడు అతనే అడుగుతాడు రాగానే తీక్షణంగా అంది నీ సినిమా పిచ్చి కనిపెట్టి అడుగుతాడు సుబ్బారావు ఎత్తి పొడిచాడు ఇదిగో మీరనవసర మాటలు అనకండి అతను తీసుకెళ్తున్నాడు మధ్య మీకేం బాధ నేనేదో కాస్త సంతోషంగా ఉన్నావని మీకు బాధ మన మొహాన ముచ్చటా తీర్చుకునే యోగం లేదు అతనితోనన్నా వెళ్ళనియండి ఉక్రోషంగా అంది పుస్తకాలు మీరెలాగూ కొనలేరు అతను తెచ్చి ఇస్తుంటే చదవడం కూడా తప్పేనా ప్రత్నించింది జ్యోతి తప్పనలేదు కాని రోజంతా ఎలాగో చదువుతాను పోని సాయంత్రం నేను వచ్చాక అయినా కాస్త సరదాగా మాట్లాడకూడదు సాయంత్రం రాత్రి ఎప్పుడు చూసినా ఆ పుస్తకాలే పట్టుకు కూర్చుంటావు రోజంతా ఆఫీసులో ఏడుస్తాను కాస్త సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మాటామంతి లేకుండా కూర్చుంటే ఆ ఏం మాటలు ఉంటాయి పెద్ద బోర్ మొహం చిట్లించింది జ్యోతి సుబ్బారావు అహం దెబ్బతింది అవును నేనంటేనే బోర్ నాతో మాట్లాడటం ఇంకా బోర్ తీక్షణంగా అన్నాడు జ్యోతి పెడసరంగా ఆ అవును మాత్రం తెలుసుగదా పదే పదే ఎందుకు నన్ను వేధిస్తారు నా మానాన నన్ను వదలండి రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది సుబ్బారావు బాధగా నిట్టూర్చాడు మొత్తానికి మురారికి తెలియకుండానే భార్యాభర్తలు మరింత ఎడం అవడానికి తోడ్పడుతున్నాడు అతను జ్యోతికి చేరువవుతున్న కొద్దీ జ్యోతి సుబ్బారావు నుంచి మరీ దూరం అవసాగింది హలో ఏమిటంత పరధ్యానంలో ఉన్నారు హరన్ రెండుసార్లు కొట్టాను వినిపించుకోలేదు మీరు ఏం చేస్తున్నారు సుబ్బారావు ఏడి అన్నాడు మురారి చనువుగా లోపలికి వచ్చి కూర్చుంటూ జ్యోతి సంభ్రమంగా ఆనందంగా చూసి అరే ఎప్పుడొచ్చారు చూడనేలేదు రండి రండి అంటూ ఆహ్వానించింది ఇంకా రమ్మని ఆహ్వానం ఎందుకు వచ్చి కూర్చున్నదా సుబ్బు ఏడీ ఇంట్లో లేడా ఊళ్ళో లేరు నిన్న రాత్రి వాళ్ల నాన్నగారికి అటాక్ వచ్చిందని టెలిగ్రామ్ వస్తే వెంటనే ఆదరాబాదరా బయలుదేరి వెళ్లారు అరే తెలియలేదే ఎలా ఉందో ఇప్పుడు మీరు వెళ్లలేదే మురారి ఆరాటంగా అన్నాడు ఏది ఆయన ట్రైన్ అప్పుడు ఉందని పావుగడ్డలో తయారై వెళ్లారు అవసరం అయితే టెలిగ్రామ్ ఇస్తానన్నారు అలాగా వాడుంటాడని బయలుదేరి వచ్చాను అనవసరంగా ఆదివారం కాసేపు ఆయన లేకపోతే రాకూడదన్నమాట జ్యోతికినుకలా అంది మురారి నవ్వాడు అబ్బే అది కాదు వాడు లేకుండా ఏం చెప్పాలో తెలియక ఆగిపోయాడు బోర్ కొట్టిపోతుంది పుస్తకాలు అన్నీ అయిపోయాయి చదవడానికి ఏం లేవు ఏం చేయడం అని తోచక కొట్టుకుంటున్నాను ధెంక్ మీరొచ్చారు జ్యోతి ఆనందంగా అంది జ్యోతి ఏదో మాట్లాడుతూనే ఉంది సుబ్బారావు ఉన్నప్పుడు జ్యోతి మురారీ ఎక్కువ మాట్లాడుకునేవారు కాని ఈరోజు సుబ్బారావు లేకపోయేసరికి మురారీ కాస్త ఇబ్బంది పడాడు సంభాషణ జరగలేదు ఓ పావుగంట కూర్చుని మరి వెళతాను రేపు ఊరికి వెళుతున్నాను వచ్చాక వస్తానని సుబ్బారావుకి చెప్పండి జ్యోతి నిరుత్సాహంగా అదేమిటి అప్పుడే వెళ్లిపోతారా ఏం మీ ఫ్రెండ్ లేకపోతే వెళ్ళిపోవడమేనన్నమాట నేను మనిషిలా లేదేమిటి కూర్చుందురూ కాసేపు ఎలాగో వచ్చారు కాసేపు పేకాడుకుందామా అంది జ్యోతి మురారి ఇబ్బందిగా వెళ్లలేక మానలేక బిడియపడాడు ఉందండి కాఫీ తెస్తాను తాగి పేకాడుకుందాం అంటూ జ్యోతి లోపలికి వెళ్ళింది కాఫీ తెస్తూ ఏమండి అన్నట్టు లేరే మేరే సప్న మార్నింగ్ షో ఆడుతుంది అప్పుడు చూడలేదు మిస్ అయ్యాను మీరు చూశారా విడదాం రాకూడదు అంది జ్యోతి ఆశగా చాలా మంచి సినిమా అండి తప్పకుండా చూడాలి ఒక్కర్తిని వెళ్ళలేక ఊరుకున్నాను ప్లీజ్ పదండి విడదాం పన్నెండికి ఉంది అంది జ్యోతి ఆశగా సినిమాక సుబ్బారావు లేకుండా జ్యోతితో సినిమాకి వెళితే బాగుంటుందా అన్న మీమాంసలో ఇబ్బంది పడ్డాడు మురారి అదేం గుర్తించలేదు జ్యోతి సినిమా పిచ్చిలో దూరం ఆలోచించే ఓపికలేదు ఆమెకి వాడు లేడు మనిద్దరం వెళితే బాగుంటుందా గొనిగాడు మురారి బాగుండడానికి ఏముంది మార్నింగ్ షో మూడు గంటల లోపల ఇంటికి వచ్చేయచ్చు ప్లీజ్ వద్దురు తోచక బోర్ కొడుతుంది అంది ఉత్సాహంగా మురారీ ఇంకేమనలేకపోయాడు రాత్రి షో కాదు జ్యోతి అన్నట్టు మూడుకల్లా వచ్చేయచ్చు ఇందులో తప్పేముంది మహా మహాబోర్గా ఉండే వచ్చాడు ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి గనక సరే అప్పుడే పదిన్నర అయింది భోజనం నాకోసం అన్నీ వండుకున్నాను ఒక్క అన్నం ఒక్కటి మీకోసం వండేస్తాను ఎంతసేపు చిన్నపిల్లలా సంబరంగా అంది ఇద్దరూ భోంచేసి జ్యోతి ముస్తాబయి వచ్చి కారులో కూర్చునేసిరికి పదకొండున్నర దాటింది జ్యోతి సుబ్బారావు ఇద్దరూ ముందు సీట్లోనే కూర్చునేవారు ఆ అలవాటుతో జ్యోతి మామూలుగా ఫ్రంట్ సీట్లోనే కూర్చుంది సుబ్బారావు లేకుండా జ్యోతి ఒక్కదానితో అలా కూర్చుని వెళ్లడానికి అదోలా అనిపించింది మురారికి జ్యోతి కారులో కూర్చున్నాక సుశీల కిటికీలోంచి చూడటం గమనించింది ఆమె కళ్లల్లో ఆశ్చర్యంలాంటిది చూశాక గర్వంగా నవ్వుకుంది సుబ్బారావు లేకుండా ఇలా ఒంటరిగా మురారితో వెళ్లడం ఇది కొత్త అనుభవం జ్యోతికి చాలా ఫ్రీగా హాయిగా ఉన్నట్లనిపించి గలగల మాట్లాడుతూనే ఉంది ఎండలోంచి వచ్చాక ఎయిర్ కండిషన్ థియేటర్లో అడుగు పెట్టగానే ఎంతో హాయి అనిపించింది ఖరీదైన సీట్లో మురారి పక్కన కూర్చోవడం ఆమెకి చాలా గర్వంగా ఉంది రెండోసారో మూడోసారో వచ్చిన సినిమా ఏమో జనం ఆటేలేరు వచ్చేసరికి ఏవో అడ్వర్టైజ్మెంట్స్ చూపిస్తున్నారు ఎప్పుడూ సుబ్బారావు ఉండడం వల్ల మురారి పక్కన సుబ్బారావు ఆ తరువాత జ్యోతి కూర్చునేవారు సీట్లు మరీ దగ్గర దగ్గరగా ఉన్నాయేమో మురారిని అంటెపెట్టుకు కూర్చున్నట్టే ఉంది అతని భుజం చేయి తగిలేసరికి జ్యోతికి తెలియకుండానే ఆమెవళ్లు పులకరించింది అతని దగ్గర నుంచి వచ్చే పరిమళం ఆమెని ఉక్కిరి బిక్కిరి చేసింది ఆమె మనసంతా హఠాత్తుగా ఏదో అయి పులకింతలాంటిది కలిగింది కనిపించి కనిపించని ఆ వెలుతురులో పక్కనించి మురారి రూపం మనోహరంగా కనిపించి ఆమె మనసు చెదిరింది ఆ క్షణంలో జ్యోతి తనో వివాహితురాలనన్న సంగతి మరచిపోయింది పెళ్లి కాకముందు ఆమె కలల హీరో పక్కనే ఉన్నట్టు ఆ కలల హీరోతో సినిమా చూస్తున్నట్టు అనిపించి మైమరచిపోయింది యథారాపంగా మురారి కాలో చెయ్యో తగిలినా ఆమె పులకించుకోసాగింది దానికి తోడు సినిమాలో లవ్ సీన్లు చాలా బాగున్నాయోమో ఆ దృశ్యాలలో హీరో హీరోయిన్లు తానో మురారే అయినట్లు ఊహలలోకి జారిపోయింది ఆ లవ్ సీన్లు ఇచ్చే ఎక్సైట్మెంటు పక్కన మురారి జ్యోతి ఆ మూడు గంటలు వేరే లోకల్లోకి వెళ్ళిపోయింది ఆ ప్రేమికులని చూస్తూ సిగ్గుపడిన మురారిని చాటుగా చూసింది మురారి తదేకంగా సినిమాలో లీనమై చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు అతని కళ్ళు చీకట్లో మెరిసీ మురారిని కాసేపు చూస్తూ సినిమాని కాసేపు చూస్తూ ఏం చూస్తున్నదీ తెలియకుండానే జ్యోతి సినిమా చూస్తుంది మురారి చీయి కుర్చీ కమ్మీమీద మీద పెట్టుకున్నాడు ఆ చెయ్యి అతను కావాలనే పెట్టినట్లు తన చేతికి వేడిగా తగులుతున్నా కదలకున్నా మెదలకున్నా తన చెయ్యి లాక్కోలేదు జ్యోతి